తలక కట్టు కనపడుతుంటే రోడ్డు మీద వస్తుంటే ఆ వస్తుంటే యాక్సిడెంట్ అయినా అందుకే నిన్ను డ్రైవ్ చేయొద్దనేది డ్రైవర్ని తీసుకెళ్లొచ్చు కదయ్యా యాక్సిడెంట్ కాదుదినా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో రౌడీలు అటాక్ చేశారు రౌడీలా వాళ్ళ చేతులు ఎరిగిపోను వాళ్ళ నాశనం అయిపోను ఏమండే ఆల్్రెడీ వాళ్ళ చేతులు కాళ్ళు పడిపోయిని అనయ్య సమయానికి వచ్చి వెళ్ళిన ప్రాణాలు కాపాడారు చాలా థాంక్స్ అండి నమస్కారం అండి మీరు కాపాడింది మా ప్రాణానికి ప్రాణమైన మా మర్ది ప్రాణాలు ఏం చేసినా మీరు ఋణం తీర్చుకోలే మీరు మాకేదైనా పనిపిస్తే అనయ్య వీళ్ళు పని కోసం టౌన్ కు వచ్చారంట ఆ పనేదో మన ఇంట్లోనే చేసుకుంటారని తీసుకొచ్చాను మంచి పని చేసాడు మంచోలు ఎప్పుడు మంచి పనే చేస్తారండి అయ్యా మీరు ఎల్లి రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకో బాబు వెళ్ళు రారా అన్నా కొంప పెద్దదే మొత్తానికి ఇంట్లో ఈజీగానే సెటిల్ అయ్యాం ఇక పని మొదలు పెడితే నేను అదే అనుకుంటున్నాను ఇల్లు చెప్పన అంట్లతో వేపన మనం వచ్చిన పని సొంత తమ్ముడు కాకపోయినా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు సొంత తమ్ముడు కాదా అవునన్న వాళ్ళందరూ అన్నదమ్ముడి పిల్లలంట ఇంట్లో పనుడు చెప్పాడు రే రే ఏంట్రా తినకుండా కెళ్తున్నావు ఏంటి చిన్నబాబు గారు ప్రేమలో పడ్డాడేమో ఆ అమ్మాయి ఎవరో చెప్తే ఓ పని అయిపోతుంది కదా ఆహా చెవటానికి మొహమాట పడుతున్నాడు అంటే ఆ అమ్మాయి మన లెవెల్ కాదేమో పేదోళ్ళ పిల్ల ఎంత పేదింటి పిల్లైనా సరే మా వాడి ఇష్టపడితే ఈ ఇంటి కోడలు అవుతుంది ఒకవేళ మనకంటే గొప్పింటి పిల్లైతే అయినా కూడా అమ్మాయి మా ఇంటి కోడలు అవుతుంది ఎలా మా వాడు మనసు పడ్డాడు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పెట్టి సంబంధం కుదుర్చుకుంటాం మా మరిది సంతోషంగా ఉండటమే మాకు కావాలి ఎంత చెప్పాక కూడా ఆలోచిస్తారండి బాబు ఆ అమ్మాయి ఎవరో చెప్పండే రేయ్ ఆఖరిసారిగా అడుగుతున్నాను మర్యాదగా చెప్పు లేకపోతే మీ ఉదరికి విడాకులు ఇస్తాను సుబ్బు పెళ్లి వెంగి చావుకొచ్చిందని నీ ప్రేమ నా చావుకొచ్చింది ఆ పిల్ల ఎవరో చెప్పరా బాబు ఏం చెప్పేదోదినా ఆ అమ్మాయి ఇంకా ఓకే చెప్పలేదు అంటే నువ్వంటే అమ్మాయికి ఇష్టం లేదా ఇష్టం ఉన్నట్టే ఉంటుంది కానీ ఇష్టం లేనట్టు మాట్లాడుతుంది ప్రతి దానికి మా అన్నయ్య ఇష్టం మా అన్నయ్య ఇష్టం అంటుంది బాబు అన్నయ్య అంటే కాస్త భయం భక్తి ఉండాలి కదా ఏంట్రా ఉండేది ఆ అమ్మాయి ఇష్టం కాదనడానికి వాళ్ళ అన్నయ్య ఎవరంట ఎవరేంటి వాళ్ళ అన్నయ్య ఎవడైతే నాకేంట్రా వాళ్ళ అన్నయ్యకి ఏమైనా కొమ్ములున్నాయా పొడి చేస్తాడా చూడు బాబు స్ట్రైట్ గా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని అడిగి అమ్మో కొడతాడేమో మామూలుగా అయితే ఇరక్ కొడతాడండి మన్నయ్యైతే కొట్టడండి అదేంటి అబే అంటే అది మన్న నోటంట ఏ మాట వస్తే అది జరుగుద్ది అది అయితే రేపే వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడదాం రేపటిదాకా ఎందుకండి ఇవాళ చాలా మంచి రోజంట వెంటనే వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి తాంబూలాలు మార్చుకోండి మనోడు మనకు తెలియకుండా బానే మేనేజ్ చేశాడు అవునవును అబ్బా ఇల్లు చాలా బాగుంది కదా అవునవును ఫ్యామిలీ ప్యాక్ తో వచ్చేసాడే రండి అనే తనే లక్ష్మి మహాలక్ష్మిలా ఉంది లక్ష్మి మా అన్నయ్యలు మా ఉదయం నమస్కారం కూర్చోండి కూర్చోండి మీ అన్నయ్య గారిని పిలవమ్మా అనయ్య అనయ్య మా ఇంటి పనివాడు ఈ ఇంటి యజమానా పనివాడేంటి ఈయన మా అన్నయ్య బాబు చెప్పేది నిజమేనమ్మా నువ్వు అతను మాట్లాడుకోవడం అన్నయ్య చూశాడు నువ్వు కాలు పెట్టే ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి ఆ ఇంటికి పనివాడుగా వెళ్ళాడమ్మా మీ అన్నయ్య ఏంటన్నయ్య ఇది మహారాజు లాంటి నువ్వు ఓ పనివాడిగా మహారాజునైనా ఈ చెల్లెలికి అన్నయ్యనే కదమ్మా చెల్లెల కోసం మా ఇంటి పనివాడిగా చేరి ఇల్లు తుడవడం బూట్ పాలిసీలు చేశారంటే నమ్మలేకపోతున్నా
ఆడపిల్లల్ని ఎలా వదిలించుకుందామని చూసే ఈ రోజుల్లో మీలాంటి అన్నయ్య ఉండటం నిజంగా మీ చెల్లెల అదృష్టం. తను నా చెల్లెలు కాదండి, నా ప్రాణం. అన్నయ్య మాటకు విలువిచ్చే చెల్లెలు, చెల్లెలంటే ప్రాణం ఇచ్చే అన్నయ్య, ఇలాంటి సంబంధం దొరకటం నిజంగా మేము చేసుకున్న పుణ్యం. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, తాంబూలాలు పుచ్చేసుకుంటే పోలే. అలాగే ఈ ఇంటికి పెద్ద మా బాబాయ్, ఆయన చేతులతో తాంబూలాలు మార్చుకున్నాం.